రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో అధికారానికి దూరమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అంతకుముందు తొంభై నాలుగులో ఎన్టీఆర్ గారి పేరుతో గెలిచింది తొంభై ఐదులో చంద్రబాబు గారి చేతికి వచ్చింది తొంభై తొమ్మిదిలో చంద్రబాబు గారి పేరు మీద గెలిచింది అయితే అప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిసి గెలిచింది ఆ తర్వాతన భారతీయ జనతా పార్టీకి దూరం అయ్యింది రెండు వేల నాలుగులో కలిసి ప్రయాణించిన ఓటమి పాలైంది రెండు వేల తొమ్మిదిలో విడిపోయి ప్రయాణించిన ఓటం పాలైంది రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీతో కలిస్తే విజయం సాధించింది రెండు వేల పద్నాలుగులో విడిపోయి ఓడిపోయింది అందుకే కలిసిన ప్రయోజనమో నష్టమో తెలియదు ఎవరి వల్ల ఎవరికి ప్రయోజనం అంటే మా వల్లనే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందని బీజేపీ చెప్తుంది చంద్రబాబు అధికారంలోకి వచ్చారని అదే తెలుగు భారతీయ జనతా పార్టీకి నాలుగు సీట్లు వచ్చినాయి అంటే మా వల్లేనని తెలుగుదేశం పార్టీ చెప్తుంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ వీళ్ళిద్దరికి సంబంధించిన సీట్ల లెక్కలు చూస్తే జనం తేల్చుకోవాలి ఎవరి వల్ల ఎవరు లబ్ధి పొందారంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ దాకా టీడీపీ మేజర్ భాగస్వామి బీజేపీ మైనర్ భాగస్వామి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండు పార్టీలు కలిసి పోటీ చేసినాయి టీడీపీ రెండు వందల అరవై తొమ్మిది సీట్లు పోటీ చేసి నూట ఎనభై సీట్లు గెలిచింది బీజేపీ ఇరవై నాలుగు సీట్లు పోటీ చేసి పన్నెండు సీట్లు గెలిచింది ఈ ఎన్నికల్లో టీడీపీ ముప్పై ఆరు సీట్లు పోగొట్టుకుంది అంటే అంత ముందు గెలిచినటువంటి సీట్లలో ముప్పై ఆరు కోల్పోయింది ఏది ఎన్టీఆర్ గారి టైంలో గెలిచిన సీట్లు బీజేపీ తొమ్మిది సీట్లు లబ్ధి పొందింది అంతకుముందు మూడు ఉండేది వాటిని తొమ్మిది పన్నెండుకు పెంచుకుంది అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా టీడీపీకి లాభం కలగలేదు బీజేపీకి లాభం కలిగేది రెండు వేల నాలుగు ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేసే టీడీపీ రెండు వందల అరవై ఏడు సీట్లో పోటీ చేసిన నలభై ఏడు సీట్లు మాత్రమే గెలుచుకుంది నూట ముప్పై మూడు సీట్లు పోగొట్టుకుంది బీజేపీ ఇరవై ఏడు సీట్లు పోటీ చేసి రెండు సీట్లు మాత్రమే గెలిచింది పది సీట్లు కోల్పోయింది అంటే పన్నెండింటిలో పది కోల్పోయింది రెండు మాత్రమే గెలుచుకుంది ఏ పార్టీ వలన ఎవరు ప్రయోజనం పొందారు అన్నటువంటిదే ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న కాబట్టి ఇప్పుడు ఈ పొత్తుల ఎత్తుల వేళ జరుగుతున్న చర్చల్లో ఇదొక పాయింట్